అందరికీ నమస్కారం. మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో. మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మాస్ట్రో సినిమా ఈ నెల 17వ తారీఖున మన హాట్స్టార్లో రిలీజ్ అవుతున్నది. ఆ చిత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ హీరో నితిన్ గారిని, అలాగే డైరెక్టర్ మేర్లపాక్ గాంధీని, చెల్లె మన మంగ్లీతో నేను కూర్చున్నాను. నేను మీ రచన నాదుని తలుచుకొని చెల్లి ఒక చక్కటి పాటతో మనం శురూ చేద్దాం. ते साधकं कलाधरावतं शकं विलासि लोकरक्षकं मुदाकरात् मोदकं सदा विमुक्ते साधकं कलाधरावतं शकं विलासि लोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् నమామితం వినాయకం. సూపర్ అన్న. అంటే ఈ సబ్జెక్ట్ మీరు తీసుకునేటప్పుడు మీరు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది ఒక మంచి స్టెప్స్, ఒక మంచి పెద్ద హీరోయిన్, ఒక పెద్ద డైరెక్టర్తో చేసే మీరు ఈ కథను చూస్ చేసుకోవడానికి అందులో అసలు ఈ హీరోయిజం అంటే మీరు అంటే ఒక సింబాలిక్ అలాంటిది మీరు ఈ ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి ఇది ఒక బ్లైండ్ రోల్ క్యారెక్టర్, ఇంత చేయలేదు. సో నాకు కొత్తగా ఉంటుంది అనిపించింది. అండ్ డైరెక్టర్ మన గాంధీ అయ్యేసరికి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్. సో అలాగే సినిమా మొత్తం మేము చూసాం. సినిమా కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చాలా బాగా వచ్చింది. మనం అందరం యాక్టింగ్ చాలా బాగా చేసాము అందరం. ఎస్పెషల్లీ మంగ్లీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మంగ్లీ ఆటో డ్రైవ్ చేస్తారు అంటే మీరు యాక్చువల్లీ మీరు యూఆర్ గుడ్ సింగర్ మాకు తెలుసు, కానీ అస్ ఆర్టిస్ట్ కూడా మీరు ఇంత ఉందని మాకు ఎప్పుడు విడవర్ న్యూ. సో మీ సినిమా మీరు చాలా 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 బాగా చేశారు సినిమాలు మీరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కానీ అన్న నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు అందులో బ్లైండ్ క్యారెక్టర్ కదా, అవును, మీరు డాన్స్ చేసిరా దీంట్లో? ఈ సినిమా డాన్స్ అంటే మన లాస్ట్ సాంగ్ ఉంటుంది, లాస్ట్ మన సాంగ్ ప్రమోషనల్ సాంగ్ లో బ్లైండ్ ప్రమోషనల్ సాంగ్ అప్పుడు డాన్స్ చేసాము. దాంట్లో అవును స్టెప్స్ లేవు, ఓన్లీ పియానో ప్లే చేసుకోవాలి. బేసిక్ గా నితిన్ గారి స్టెప్స్ అంటే అందరికి తెలిసిందే. లైక్ సో నేను యాజ్ ఏ ఫ్యాన్ గా బట్ ఈ సినిమా కాబట్టి స్టార్టింగ్ నుంచి అసలు నేను మీతో ఇలాంటి సినిమా అనుకున్నాను, మంచి ఒక మాస్ కమర్షియల్ సినిమా అనుకున్నాను, డాన్సులు ఫైట్లు దీంట్లో ఈ స్క్రిప్ట్ లో సాంగ్స్ అంటే పెద్ద డాన్స్ స్కోప్ లేదు, ఫైట్స్ కి స్కోప్ లేదు పెద్దగా. సో బాబు అదే ఉండదు మైండ్ లో అట్లీస్ట్ లాస్ట్ అక్కడ అక్కడ నేను డాన్స్ వద్దు వద్దులే అంటే ప్లీజ్ అంటే దాని కొంచెం లైట్ లైట్ గా డాన్స్. మూడు సినిమాలు జోనర్ వేరు, హీరోలు వేరు, నితిన్ అన్నతోటి ఇలాంటి సబ్జెక్ట్ చేయొచ్చు అంటే చూపెట్టచ్చు అని మీరు ఎలా అనుకున్నారు, ఎప్పుడు అనిపించింది? అంటే నేను ఫస్ట్ అందాజుని చూసినప్పుడే లైక్ సో అందరికి తెలిసిందే అందాజుని రీమేక్ మాస్ట్రో అనేసి. సో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది సినిమా అండ్ ఇది చెయ్యొచ్చు రీమేక్ అని అనుకున్నా. బట్ సరే నేను అప్పుడు చూసిన తర్వాత వదిలేశాను. తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు నాకు నితిన్ గారితో ఇలా అందాజుని చేద్దాం అన్నప్పుడు నేను చాలా ఐ మీన్ ఎగ్జైట్ అయ్యా బేసిక్గా. అంటే తన హీరో గారిని కొత్తగా చూపించవచ్చు ఈ సినిమాతో అనేసి. అంటే రీమేక్ ఒక కమర్షియల్ సినిమా చేయడం కానీ ఇలాంటి సినిమా చేయడం అనేది ఇట్స్ లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా డెఫినెట్గా. మంగ్లి నీకు పాట ద్వారా అందరి ఇంటికి అందరి గుండెలకు పోయిన నిన్ను సినిమాకి అసలు ఎట్లా వచ్చినావు, ఆ క్యారెక్టరేషన్ ఎలా? అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే అన్న. అసలు యాక్చువల్లీ నేను ఫస్ట్ నేను ఒక ఛానల్లో చేయడం కూడా యాక్టింగ్ ద్వారానే. పాట బాండింగ్ పోతే అక్కడ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సో యాక్టింగ్ ద్వారానే అందరికి పరిచయం అయ్యా. తర్వాత ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నాకు నేను ఒక వేదిక ఏర్పాటు చేసుకొని సింగర్గా అందరికి పరిచయం అయ్యా. తర్వాత అన్ని అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతూ వచ్చాయి. తర్వాత మన ఈ సినిమా క్యారెక్టర్ అదే సార్ కాల్ చేశారు నాకు, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందమ్మా ఇట్లా క్యారెక్టర్ చేయాలి అంటే. ఏం క్యారెక్టర్ అంటే నాకు పంపించారు, ఇట్లా ఇట్లా ఉంటేస్తూ అని చెప్పి పంపిస్తే అప్పుడు నేను చూసి ఓకే నా ఇమేజ్కి తగ్గట్టు నా క్యారెక్టర్కి తగ్గట్టు మంచిగా నీట్గా గౌరవంగా మంచిగా ఉందని చెప్పి ఒప్పుకున్నాను. నాకు ఫస్ట్ చెప్పింది సుధాకర్ రెడ్డి గారు, నిఖిత మ్యామ్ చెప్పారు మంగ్లీ గారు అని అనుకున్నప్పుడు నాకు అంటే ఆవిడ సాంగ్స్ చూసాను కానీ ఆవిడ యాక్టింగ్ నాకు తెలియదు బేసిక్గా, కొద్దిగా డౌట్ఫుల్ గానే ఉన్నా మనం నేర్పించాలేమో లొకేషన్ లో యాక్టింగ్ అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే వెళ్ళా. బట్ ఫస్ట్ షాట్
ఫోన్ కాల్ చాలా బాగా చేసేదాన్ని. ఫస్ట్ షాట్కే ఓకే అయిపోయింది. నేను షాక్ తిన్నా, అసలు మీరు చెప్తారేమో నాకు యాక్టింగ్ అమ్మా ఏంటి వచ్చా ముందు ఏమన్నా నేర్చుకున్నావా లేకుంటే చేసావా ఏమన్నా నాకు క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నా. ఏం చేయలేదు, వచ్చాను, వచ్చి రాగానే ఫస్ట్ డేనే ఆటో నడిపేసి ఫస్ట్ డే తర్వాత చెప్పింది నాకు రాదన్నా అని బండి సైడ్కి లేచిందన్నా. బాగా నడుపుతుంది, టేక్ ఓకే అనగానే ఫస్ట్ టేకే ఓకే అన్నాడు. ఓకేనా సార్ అంటే ఓకే అనగానే చెల్లె బాగా నడిపినాడే ఏమో తెలియదన్నా భయపడి నడిపినా అన్నది. అది బాబాయ్ ముందు చెప్పలేదు దూకటండి. పర్ఫెక్ట్ కాస్టింగ్ అన్న. అసలు ఇందులో హీరోయిన్స్ నభా నటేష గారా తమన్నా గారా హీరోయిన్? నభా నటేషనా. పేరు నభా తెలుగు మీడియం. నటేష్ అన్న, నటేష్. నటేష్ అదే నభా గారా సార్? ఇందులో హీరోయిన్ నభా గారా తమన్నా గారా? నభా గారు అండ్ అంత ఈక్వల్ విలన్ క్యారెక్టర్ తమన్నా గారు చేశారు. బేసిక్గా విలన్ తమన్నా అండ్ హీరోయిన్ నభా నటేష్. చూసినా గ్లామర్ బ్యూటీ విలన్ని చేసేసింది. ఇప్పుడు పాట పాడిన యాక్టర్ని చేసి హీరోయిన్ విలన్ని చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. బేసిక్గా నభా నటేష్ మంచి ఆర్టిస్ట్ అన్న. అంటే మీరు ముందు అనుకున్నారు అంటే తమన్నాను రీచ్ అవుతారు, తమన్నాకు ఇది చెప్తే ఆమె ఒప్పుకుంటుంది అన్న నమ్మకం ఉండేనా? యా డెఫినెట్గా. తనకు కూడా ఇప్పుడు ఏంటంటే తమన్నాకి తను కొత్త క్యారెక్టర్లు చేయాలని ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉంది తను కూడా. అంటే ఎప్పుడైతే మనం అప్రోచ్ అయ్యామో వెంటనే తను చేస్తానింది. అండ్ వెరీ ఛాలెంజింగ్ రోల్, చాలా బాగా చేసింది క్యారెక్టర్ తను. టబు గారు మళ్ళీ ఆవిడ మ్యాచ్ చేయాలంటే అనౌన్స్ చేసినాక తమన్నా చేస్తుందని చాలా మంది అడిగారు. ఇందులో పేరుగా పెద్ద నరేష్ గారు చేస్తుందంటే పెద్ద నరేష్ గారా అని ఒక్కొక్కరు షాక్ కూడా అయ్యారు. ఆయన కూడా ఓకే అని ఆయన చూసుకోమని ఒప్పేసుకుంటారు. అంటే ఈ టెక్నీషియన్స్ అందరు కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ ఆర్టిస్టులు మీ ఇద్దరు కాకుండా అంటే బేసిక్గా జిష్యుసేన్ గుప్తా తను ఒక అద్భుతంగా చేశాడు తన క్యారెక్టర్. అండ్ నరేష్ గారు ఆయన కొత్త యాంగిల్, ఇప్పటి వరకు చేసిన రోల్స్ కాకుండా ఒక చిన్న ఒక ఓల్డ్ హీరో క్యారెక్టర్ తను కూడా చాలా బాగా చేశారు. అండ్ హర్ష అయితే డాక్టర్ లాగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్, మీ కాంబినేషన్ ఉంది కదా. అండ్ శ్రీముఖి అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఒక చిన్న కుర్రాడు పేరు అతను దీంట్లో చూసానన్న, టిక్ టాక్ లోనో దేంట్లోనో చూసా. తనకు కూడా మంచి ఫాలోవర్స్ 54,000-60,000 ఉన్నారు. టిక్ టాక్ చేస్తూ ఉంటాడు. తను వైజాగ్ నుంచి వచ్చి మనకు మన కోసం చేయడం చాలా బాగా చేసాడు తను కూడా. కాస్టింగ్ అయితే అందరూ చూస్ చేసుకుని పెట్టుకున్నట్టు. ప్రొడ్యూసర్ గారితో ముందు సినిమా చేశాను, ఈ సినిమా చూసినాక రవి బాగుంది. సినిమా చేస్తున్నప్పుడు వెరీ ఛాలెంజింగ్ రోల్, ఎందుకంటే హిందీలో ఆయుష్మాన్ ఖురానా ఆ సినిమా హిందీలో వచ్చే కల్ట్ సినిమా. తర్వాత సినిమా మనం సినిమా రీమేక్ చేస్తాం అనుకున్న తర్వాత హి గాట్ నేషనల్ అవార్డ్ అతను యాక్టింగ్. ఇప్పుడు నాకుంటుంది ప్రెషర్ సినిమా తర్వాత వచ్చే ఆ కంపారిజన్స్ కానీ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ డిసెంట్ గుడ్ జాబ్ అనుకుంటున్నాను. ఫస్ట్ చూసాను మా సినిమా చేసినప్పుడు, ఇంకోసారి చూసాను అంతే. మళ్ళీ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మాకు ఏమన్నా డౌట్స్ ఏమైనా వస్తే చూసాను తప్ప చూస్తే మళ్ళీ ఇక్కడ సేమ్ వస్తుందని చిన్నగా మోస్ట్లీ బ్రిన్సీ. ఇక్కడ మాకు ఏమైనా డౌట్స్ వస్తే రేర్ గా వేస్ట్ వస్తాయి అంతే ఆ సీన్ వరకు అంతే. కానీ లాక్డౌన్ లో చేసాం కదా. నాకు నాగిరెడ్డి గారు రావాలా నిజమా కరోనా ఉందండి భయం భయంతో. నేను హిందీ సినిమా చూసినప్పుడు సార్ మ్యూజికల్ బేస్డ్ గా ఒక రన్ అవుతుంటది కదా, దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి మహతి సాగర్ అనుకుంటా. ఫస్ట్ లాక్డౌన్ లో కలిసాను, కలిసి ఇలాగా మనం అనుకున్న చేంజెస్ దాంతోపాటు ఈ సినిమాకి ఎలా చేస్తున్నాం అనేది తనకు నరేషన్ ఇచ్చిన తర్వాత తను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి, అంటే మీకు తెలిసిన ఇప్పుడు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా బాగా రీచ్ ఉంది. అంటే ఐ మీన్ అందులో 3 సాంగ్ అయితే యూత్ కు బాగా ఎక్కింది. మనకు కామెంట్స్ పాడతావా? మేము పాడద్దు, నువ్వు పాడాలి.
ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కాబట్టి కనెక్ట్ అయ్యేందుకు. తెలుగులో చాలా మంది అంటే ఇండస్ట్రీ వాళ్ళు చూసింటారు, ఎట్ ద సేమ్ టైం మనకు ఫారెన్ లో అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరూ చూసి, కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుంది. అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్, అంటే నీ నిజ స్వరూపం తెలుస్తుంది, నీకు సహకరించిన నా గురించి తెలుస్తుంది, హీరో గారి మంచితనం గురించి తెలుస్తుంది. అంటే ఇప్పటికీ అంటే ఆ సినిమా నేను చూశాను సార్, ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేశాను సార్, అసలు ఇందులో మీకు కళ్ళు ఉన్నాయా లేవా ప్లీజ్ అదొక్కటి. మనం సినిమా కోసం ఒక్కొక్కటి, ఇప్పుడు తన ఆటో నేర్చుకునేది నేను నేర్చుకున్నాను, మీరు బ్లైండ్ గా చేస్తున్న అన్నప్పుడు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా ఇట్లా అంటే లైఫ్ లో నటించారా? అసలు అసలు ఏం తెలియదు. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందంటే నేను దుబాయ్ లో బేస్ షూటింగ్ అవుతుంటే ఇల్లు వచ్చేసి చిన్న సాంగ్ వరకు ఫస్ట్ షాట్ డిపెండ్ అయింది. అసలు అసలు ఎలాంటి నేర్చుకుందాం అనుకున్నాం కానీ నా షూటింగ్ లో చెక్ రంగ్ అవుతున్న బ్యాక్ టు బ్యాక్ నా టైం లేదు, మా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, సాంగ్ కుట్టాలి పియానో ఎవరు వచ్చి చెప్పారు బాగా చాలా బాగా చేశాను. అన్ని పక్కన పెడితే పిల్లితో మీకు ఉన్నటువంటి నాకు పిల్ల అంటే నాకు చిరాకు, నాకు పిల్లలు అంటే నాకు చిరాకు, దాన్ని ఎక్కువ ఉంటుంది నాకు చాలా ఎందుకు నాకు ఇష్టం లేదు, బట్ దాన్ని ఎత్తుకోవాలి ముట్టుకోవాలి నాకు అసలు లోపల అంతా కనపడని క్యారెక్టర్ బాగా యాక్ట్ చేశారు. అదే గుడ్ యాక్ట్ చేయాలి, మళ్ళీ దాని చిరాకు వస్తూ ఉంటది అండ్ ఎప్పుడు షార్ట్ పెట్టి యాక్షన్ అంటే అది పారిపోతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాన్ని పట్టుకొచ్చే పనిలో ఉండే లాస్ట్ ప్రమోషనల్ సాంగ్ లో కూడా ఈయన పట్టుకుంటాడు కదా, అప్పుడు మాకు కూడా మస్తు భయం అయింది పిల్లి. అంటే నాకు ఒక రెండు పిల్లులతో పాటు ఇంకో మూడో పిల్లిని పట్టుకుని పెద్ద అలవాటు అయిపోయింది. కానీ ప్రమోషనల్ సాంగ్స్ అని అంటే మన నేను ఇప్పటివరకు అన్ని సినిమాలు చేశా, నా మీద సాంగ్ పెట్టడం ఫస్ట్, అట్ ద సేమ్ టైం నాకు బాగా బాగా బ్లాక్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అయ్యిందని వెయిట్ చేస్తున్నాను అది ఖచ్చితంగా, ఎందుకంటే అది కూడా బాగా నచ్చింది అందరికి. ఇప్పుడు మన మూడో సాంగ్ రిలీజ్ అయ్యాక కథలో నడుస్తున్న పాట నట్టున్నది అని ఒక్కొక్కరు కామెంట్స్ పెడుతుంటే సో కనెక్టింగ్, అంటే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా ఉన్నారని మాత్రం అర్థం అయింది. చాలా పాజిటివ్ టాక్ ఉందన్న, అందరూ చాలా మంచి హిట్ కావాలి, నితిన్ మంచి హిట్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. లైక్ 17th థర్డ్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ రెస్పాన్స్. మంగ్లి నువ్వు చెప్పు. బేసికల్లీ మీ మంచితనం కూడా నిజం అవునా కదా, అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ఎక్కువ మాట్లాడకుండా. ఒక కృతి ఉంటది త్యాగరాజ స్వామి గారిది, సమయానికి తగు మాటలాడేనే అని కృతి ఉంటది. సో ఎంత సమయంలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి అసలు ఎక్కువ ఒక మాట చెప్పండి. నాకు ఆపోజిట్ మీకు ఆపోజిట్ నువ్వు సమయానికి ఎక్కువ మాట్లాడేవాడు అంతే కదా. చాలా నువ్వు చెప్పు, అంటే షూటింగ్ అనగానే నువ్వు ఒకటి ఎక్స్పెక్టేషన్ చేయంటే షూటింగ్ లో ఎంజాయ్ చేయొచ్చు మాట్లాడచ్చు అని. మాస్క్ల మధ్యలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సెట్ లో మీ అనుభవం? అంటే నేను అదే షూటింగ్ కదా ఫస్ట్ మూవీ, అసలు చాలా మంచి క్యారెక్టర్ అందరితో కలిసి నితిన్ అన్నతో అందరితో డైరెక్టర్ సార్తో అందరు హీరోయిన్ అందరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అనుకున్నాం. కానీ కరోనా కదా అసలు అంతంత దూరంలో అందరు ఇక ఎవరు కూడా దగ్గర దగ్గర లేరు. అక్కడికి కూడా కొంచెం ఎంతో కొంత హర్షవర్ధన్ అన్న మీరు నేను ఆమెతో కొంచెం తక్కువనే నేను చేస్తాను లేకున్నా కూడా ఎక్కువ. ఇప్పుడు మనం అంటే కొంచెం ఏదో తనతో నాకు అంత బాండింగ్ లేదు కదా, సో అలా ఉండేదాన్ని. కానీ మంచిగా అనిపించేది కరోనా కారణంగా ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ వేసుకొని మనం యాక్టింగ్ అంటే మాస్క్ తీయడం, లేదు అంటే కనుక మాస్క్ వేసుకొని కూర్చోవడం. అండ్ ఈ మూవీలో హర్షవర్ధన్ అన్న కూడా చాలా మంచిగా చాలా కోఆపరేటివ్ తను
అంటే ఈ కరోనా టైంలో కొద్దిగా ఫాస్ట్ గా చేయాల్సి వచ్చింది బేసిక్ గా, అంటే ఊరికి ఏం అవ్వకుండా కొద్దిగా స్పీడ్ గా అయితే బెటర్ అనేది. వాళ్ళు లైటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు, మాస్కులు పెట్టుకున్నా, నా మొత్తం ఎంటైర్ నా కెరీర్ లో ఇది మోస్ట్ ఫాస్టెస్ట్ మేడ్ సినిమా. 42 డేస్ సినిమా అయిపోయింది, ఫాస్టెస్ట్ నాకు ఇది. అసలు షాక్ సినిమా అయిపోయింది, సినిమా అయిపోయింది ఎన్ని డేస్, 42 డేస్. మిగతా సమయంలో మనం సరదాలలో ఉంటాం, టైం తీసుకుంటాం, పనే చేస్తాం కాబట్టి. కరోనా కాబట్టి అండ్ విత్ గ్రేట్ అవుట్పుట్, ఫాస్ట్ ఫాస్ట్ కాదు, విత్ గ్రేట్ గ్రేట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్, 42 డేస్. అండ్ దీనికి మొత్తం ఇంటర్ గ్రేట్ గోస్ టు గాంధీ ఓన్లీ. డైరెక్టర్ విజన్ లేకుండా సార్, మిల్లపాక్ గాంధీ గారి గురించి ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచిగా నీకు టైం ఇస్తారని విన్నా కానీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఇంత తొందరగా కనెక్ట్ అవుతాడు అనుకోలేదు సార్ నాకు. దానికి ఫాస్ట్ గా అవడానికి యువరాజ్ గారి, మన ఆర్ట్ డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ గ్రేట్ టీమ్, టీమ్ సెట్ అయ్యింది బాగా, యాక్టర్స్, కాస్టింగ్ ఎంత బాగా సెట్ అయ్యిందో టీమ్ కూడా బాగా సెట్ అయ్యింది. ఇంకో సీన్ చెప్పాలి మీ అందరికి ఏంటిదంటే, అదే ఒక ముచ్చట ఒక సీన్ చేస్తున్నప్పుడు మేమంతా నితిన్ అన్న, నేను, రవణ, హర్షవర్ధన్ అన్న మేమంతా చేస్తున్నప్పుడు నాకు ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ కళ్ళు డైలాగ్ అన్నారు, కళ్ళు పోయినాయి అంటే కాళ్ళు పోయినాయి అంటే కాళ్ళు కాల కాళ్ళ అని నీ కాళ్ళు పట్టుకొని ఎక్కడ పోయిందమ్మా నీ కాళ్ళు, హర్షవర్ధన్ అన్నా. అమ్మో చాలా గమ్మత్తు గమ్మత్తు నవ్వి నవ్వి. నేను కలిసిన ఆర్టిస్టులలో హర్షవర్ధన్ అని ఒక మంచి సూపర్ క్యారెక్టరేషన్, ఆయన చెప్పే విషయాలు కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ మనకు చాలా బాగా సపోర్టివ్గా ఉంటాడు. పెద్ద నరేష్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, ఎంసీఏ, శతమానం భూతి చేశాను. ఉంటారు సేమ్ ఉంటారు వాళ్ళు మనకు కోఆపరేట్ గా, అంటే మంగ్లీ చెల్లెకు సజెస్ట్ చేయడంలో గానీ అది చాలా బాగా. నేనైతే మీరు చెప్పడమే కాకుండా నేను రవణ్ణని అడగడం గానీ హర్షవర్ధన్ అన్న అడగడం గానీ అందరినీ అందరి సజెషన్ తీసుకున్నా సార్. నేనైతే ఇలా చెప్తే ఈ సినిమాకి మీరు మీ సినిమాకి మీరు సింగర్ కంటే మీరు యాక్టర్ అవుతారు, రాసుకోండి సినిమా తర్వాత మీకు వచ్చే ఆఫర్లు రేంజ్ ఉంటాయి. అంటే ఇంకా మీరు పాట పాడడం కూడా మీకు అసలు మీకు మీకు ఆ టైం ఉండకపోతుంది. ఇది వరకు వాళ్ళు మేనే చదివేది, మేము ఎంత అనుకుంటున్నాం ఈమె ఇప్పుడు మేనే చదివేది పాటక యాక్టింగ్ కలిప గెస్ట్ రెండు కలిప సింగింగ్ డైరెక్టర్. బట్ క్రెడిట్ నేనైతే సుధాకర్ రెడ్డి సార్ కి గాంధీ సార్ చేస్తాను. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చూస్ చేసుకొని, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ కి నేను న్యాయం చేస్తానా చెయ్యనా అనేది ఆలోచించకుండా మంగ్లియే కావాలని చెప్పి స్పెషల్లీ నన్ను తీసుకొని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళినా కానీ హీరోయిన్ ఎవరు చేస్తున్నారు నవ్వా, ఓకే ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, టాప్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు తమన్నా, ఓకే మంగ్లీ క్యారెక్టర్, మన టికెట్లు అమ్మే క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, మంగ్లీ అబ్బా మంగ్లీ ఎవరు దొరుకుతారు, తర్వాత పోలీస్ భార్య ఎవరు చేస్తున్నారు అని అడిగి ఒక్కొక్క, అంటే ఇదివరకు అడిగితే మిగతా సినిమాలలో కూడా చూస్తే తక్కువ మంది అడిగేది, ఇలా ఉన్న 9 క్యారెక్టర్లు అడిగి తెలుసుకున్నారు సార్. ఆయన అందరు ఎంజాయ్ చేసేది సినిమాను, ఇప్పుడు ఎంజాయ్ తెలుగులో ఎంజాయ్ చేయడానికి రెడీగా మనం ఇస్తున్నట్టుగా. చాలా క్యూరియాసిటీ ఉంది సార్ నాకైతే, అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుంది సినిమా అని చెప్పి. ఫస్ట్ సినిమా కదా, అందరికీ చెప్తున్నా నేను ఇట్లా యాక్టింగ్ చేసిన, ఆటో నడిపినా, యాక్టింగ్ చేసిన, ఆటో నడిపినా అని చెప్పి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అందరూ దే విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు, అది గ్యారెంటీ, అది ఖచ్చితంగా. ఎందుకంటే చేసిన క్యారెక్టర్ విలనిజం కదా, అంత నేచురల్ గా నీలాగే చేసావు అంటారు. లేదు ఇలా విలనిజం ఉంటది, అమాయకత్వం ఉంటది, అన్ని అన్ని రసాలు ఉంటాయి ఇందులో, అప్పటికప్పుడే చేంజ్ చేసుకుంటే ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా సార్. మళ్ళీ మరి నెక్స్ట్ సార్ తోటి ఇంకేమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నాడు, ఎందుకంటే అందులో మాత్రం నిలబడకుండా డాన్సులు ఒకటి ఫస్ట్, ఇలాగే మా ఇద్దరిని కూడా కంటిన్యూ చేసి. అంటే ఒకటి సార్ ను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా నేను సార్, మీరు కృష్ణార్జున యుద్ధం చేసిరు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కామెడీ చేసి, మళ్ళీ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా ఇవన్నీ చేసిరు కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ జానర్ లో? కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్, ఇది కూడా మన ఎంటర్టైనర్ ఎంటర్టైన్మెంటే కాబట్టి. అంటే మీకు ఇష్టమా? యా బేసిక్ గా ఫన్ కైండ్ ఆఫ్
ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ కూడా బాగా ఇష్టం. సో ఆ కైండ్ ఆఫ్ మూవీనే ప్లాన్ చేస్తున్నా. ఓకే సూపర్. మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా చేసినప్పుడు మొత్తం టోటల్గా నితిన్ అన్నతో కానీ? యా బేసిక్ గా నేను ఎప్పటి నుంచో వెయిటింగ్, నా సెకండ్ మూవీ నుంచి నితిన్ గారు మన ఇద్దరం కలిసి చేద్దాం అనేది ఒక ఇది ఉండింది. బట్ సరే రీమేక్ అయినా అన్నతో ఒక ట్రావెల్ విల్ ట్రావెల్ టుగెదర్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో. అండ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. లైక్ మీరు ఆర్టిస్టులు కానీ క్యాస్టింగ్ కానీ నితిన్ గారు కానీ తమన్నా కానీ, తమన్నా చాలా షాకింగ్ థింగ్ ఈ మూవీలో, అండ్ నభా నటేష్ కానీ అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో రీమేక్ చేసామంటే రీమేక్ అనేది కాకుండా ఒక డిఫరెంట్ సినిమా అండ్ లైఫ్లో ఒకసారి చేయదగ్గ సినిమా అనేది ఆ ఫీల్ అయితే ఏదైతే ఉందో అది బాగుంది. కానీ కానీ అంటే ఇప్పుడు సింగింగ్ అనుకోండి అబ్బా కష్టం రా నాయన, యాక్టింగ్ అనుకోండి యాక్టింగ్ ఒకటే అబ్బా కష్టం ఏందిరా నాయన అనిపిస్తుంది. అంటే హ్యాపీగా చేస్తూ ఉంటాం కానీ అప్పుడప్పుడు చిన్న ఒక విసుగు లాంటిది వస్తూ ఉంటది కదా సార్, ఏ పని చేసినా కూడా అందరికీ ఉంటది. కానీ ప్రేమిస్తూనే చేస్తారు, కష్టపడైతే చేయరు, ఇష్టపడే చేస్తారు. అలాగా ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మీరు అన్ని చూసుకోవాలి, టోటల్ 24 crafts మొత్తం అంతా చూసుకోవాలి కదా. మీకు ఎప్పుడు అలా అనిపించదా అంటే? అంటే పని అదే కదా, చేయడానికి వచ్చింది డైరెక్షన్. మళ్ళీ ఈ సినిమాతో పాటు ఒక విషయం ఏంటంటే మనం ప్రేక్షకులు అందించే ఒక మంచి సినిమాని అందించాలని డైరెక్టర్ ఎప్పుడు అనుకుంటాడంటే ఇంటికాడ కూర్చున్నప్పుడు అనుకుంటాడు, నేను ఇండస్ట్రీకి వెళ్తా, నేను అన్నీ నేర్చుకుంటా, నేను మంచి సినిమా తీస్తాను, డే వన్ నుంచి అదే రాసుకొని ఇక్కడికి వస్తాడు, అది తీయడానికే ప్రయత్నిస్తాడు, అది తీసినా కూడా నెక్స్ట్ సినిమా కూడా అదే ఇద్దాం అనుకుంటాడు. అలాగే జర్నీ ఉంటుంది జీవితం మొత్తం. ఆ 24 crafts అనుబంధం చేసుకొని మన వాళ్ళ ఎండ్ ఆఫ్ ది మోటో ఒకటే, తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా నేను ఇవ్వాలి, అందులో నేను నెంబర్ 1 ఉండాలి అనుకుంటున్నాను. అది ఎప్పుడు దర్శకుడికి, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చూసింది రచయితను దర్శకులు తలుచుకుంటే మనం స్టార్లు చేస్తారు, స్టార్లను ఇస్తారు ఎప్పటికీ, ఎందుకంటే వాళ్ళ స్పేస్ అనేది వాళ్ళు వాళ్ళు మోసే బరువు కనపడింది కనిపించింది, కానీ మోసే బరువు అంతా వాళ్ళదే ఉంటుంది. మనం అందరం కూడా ఆడుతున్న బొమ్మలో ఆడించేవాళ్ళు, ఎలా ఆడాలి ఎక్కడ ఆడాలి అని చెప్తుంటారు, ఎక్కువ ఆడుతున్నావు ఆగు అంటారు. సో బేసిక్ గా 17th రిలీజ్. హోప్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ప్రేక్షకులందరికీ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ వినాయక చవితి. September 17th హాట్స్టార్లో మా సినిమా మాయిస్ట్రో వస్తుంది, ప్లీజ్ చూడండి. సినిమా చేస్తూ మేము చాలా ఎంజాయ్ చేసాము, సినిమాని చూస్తూ మీరు బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మాయిస్ట్రో ఆన్ 17th September ఓన్లీ ఆన్ హాట్స్టార్.